అదేనా, ఏం పేరు? నీ పేరు? నా పేరు వెంకన్న. వెంకన్న, ఇదే బస్తీ ఉంటుంది, ఇదే ఇల్లు నాది. సరే, మరి మరి మీ ఏరియాకి ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వచ్చేసాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు, అంటే రోడ్లు కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, తర్వాత మోరీలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్ని ప్రాబ్లమ్లే సార్, అన్నీ. ఒక్క టీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు 6 సంవత్సరాలు, 5 పైసల పని లేదు. ఇక్కడ మా బస్తీకి సంబంధించి 6 సంవత్సరాలు ఒక్క రూపాయి పని చేయవాను, చూపించవాను. దానవ నాగేంద్ర కాదు, సూర్యనారాయణ కాదు, నేను మాట్లాడితే ఇక్కడ ఇదే నా ఇల్లు. సూర్యనారాయణ అంటే కార్పొరేటర్? కార్పెంటర్. ఆయన కార్పొరేటర్? కార్పెంటర్. నేను చదువుకోలేదు సార్. ఒక్క పని 5 పైసల పని చూపిస్తే నా చెవి కోసుకుంటా. అదేంటి మరి 6 దాదాపు 5 ఏళ్ళుగా ఆయన ఏమన్నాడు? కార్పెంటర్ పోటీ చేసినప్పుడు ఫస్ట్ నేను గెలవంగానే నేను కేసీఆర్ గారిని తీసుకొస్తా ఈ బస్తీకి అని మేము భుజాన్ని వేసుకున్నాం. కేసీఆర్ గారి మాటని సూర్యనారాయణని గెలిపించినాం. ఆయన మోకంగా తెలియదు, ఇంతవరకు అసలు అడుగు పెట్టలే వినాయక నగర్లో ఛాలెంజ్. ఇక్కడ నేను అడుగు పడతా, అసలు మాకు ఆ మోకం ఏందో తెలియదు. సరే, ఓకే, రైట్, ఒక్క నిమిషం ఆగివే, ఒక్క నిమిషం ఆగు. సరే మరి, ఓకే, రైట్. ఇప్పుడు ఆయన మీ కార్పొరేటర్ మీరు గెలిపించుకున్నారు, ఏదో చేస్తాడని, ఏం చేయలేదు. మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము మా బతి ఇప్పుడు నిలబెట్టుకున్నాం. ఎవరిని? ఈ ఎల్దండి వెంకటేష్ని. ఎల్దండి వెంకటేష్ని నిలబెట్టుకున్నాం, నిలబెట్టుకున్నాం. పక్కా గెలుస్తాం మేము. అప్పుడు ఇదే మాటని మేము కిచెన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, మాకు ఒక అండ. సరే వచ్చినా రాకున్నా, సరే వచ్చినా రాకున్నా మాకు ఒక అండలా గెలిపించుకున్నాం. ఇప్పుడు పక్క నేను మేము గెలిపించుకుంటాం. పక్క ఇక అడ్డం ఉండదు. అసలు దానవ నాగేంద్ర గారు రమ్మను, ఇక్కడికి రమ్మను మేము వినాయక నగర్లా. మేము మాట్లాడతాం గరీబోలం. మరి ఎట్లా అంటున్నారు కదా, మరి దానవ నాగేంద్ర గెలిపించు 5 లెచ్చలు ఇస్తున్నాడండి, 5 లెచ్చలు ఇస్తున్నాడు. ఇక్కడనే కురి చేసుకొని ఇదే మాట నా కురి చేసుకొని మీరు తిరగలేరు. ఇన్నాళ్ళంటే రవిడి ఉద్యమం చేసిన, ఇప్పుడు నేను టీఆర్ఎస్ చేరిన, 5 లెచ్చలు కేసీఆర్ గారు ఇస్తున్నాడు. నా సొంతంతో లక్షిస్తా, 5 లెచ్చలు కిల్లు సరిపోదు. నేను అనుమగించిన రాజకీయం అన్నాడు అంటే మరి నా కాడికి మీరు తిరగాల్సిన అవసరం లేదు. నేనే గల్లీ గల్లీ కురి చేసుకుంటా. పక్క ఈ మాట, గల్లీ గల్లీ కురి చేసుకుంటా. గల్లీ గల్లీ కురి చేసుకొని ఇక్కడ కూర్చొని ఎవరికి రేకుల షెడ్డు ఉంది, ఎవరికి రేకుల షెడ్డు లేదు, ఎవరికి రేకుల షెడ్డు ఉంది, ఎవరికి రేకుల షెడ్డు లేదు, కురి చేసుకొని కూర్చొని నేను రాస్తానడు. ఎవరు? దానవ నాగేంద్ర. ఇంతవరకు ఆయన ముఖం మాకు తెలియదు. అసలు బిలుకులు రమ్మను మేము అడుగుతాం. ఒక్క అడుగు పెట్టినట్టు అడిగేది ఈయన అడ్డుపడతాం మేము. ఇదే టైట్లు, ఇదే నా ఇల్లు, ఇక్కడనే అడుగు ఆపుతాం. అయ్యా ఒక్క 5 పైసలు పని చెప్పి ఇలా ఓట్లు వేస్తాను వచ్చినావా? ఇలా ఓట్లు వచ్చినా నువ్వు వస్తున్నావా? అడుగుతాం, నువ్వు అన్న మాటలే అడుగుతాం. మేము గరీబ్ వాళ్ళం. ఆ మాట కూడా అన్నాడు, నేను కురి చేసుకొని ఇక్కడ కూర్చొని ఎవరెవరికి రేకుల షెడ్లు ఉన్నాయి, ఎవరెవరికి బిల్డింగ్లు కట్టుకుర్రు, వాళ్ళకి కాకుండా రేకుల షెడ్లకు కేసీఆర్ గారు 5 లెచ్చలు ఇస్తున్నాడు. 5 లెచ్చలు ఇస్తానంటే చాలవు. నేను కష్టపడ్డా ఇండ్లు కట్టిన లేబర్ ఇండ్లు, నా సొంతతో 1 లక్ష రూపాయలు ఇస్తా. గల్లీ గల్లీ కురి చేసుకొని కూర్చుంటానడు. పక్క ఈ మాట అడుగు పెట్టలే ఇంకా నిజం. ఇవ్వ మా భార్య అండి, మేమందరం విన్నాం. మీరు మీరు నా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు తిరిగిరు కానీ ఇప్పుడు తిరగాల్సిన అవసరం. నేను టీఆర్ఎస్లో గెలిచిన కాబట్టి మన ఇంట్లో 4 చదివించుకున్నాం. ఒక్కల కన్నా గవర్నమెంట్ కొలు ఇయ్యాలనా? నేను 4 చదివించిన, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు చదివించిన. డిగ్రీ ఇవాళ ఒట్టిదే మా ఇంట్లో కూర్చుంటుండు నా కొడుకు తలకాయ పట్టుకొని. మా ఇంట్లో 6 ఓట్లు, 6 ఓట్లలో ఒక్కొక్క ఓటుకి ఎంత ఇల్లు ఉంటుంది, ఎంత ఇల్లు ఉంటుంది? మరి మేము వేయకుండా ఏం చేస్తావు? నువ్వు చూస్తావా? చెప్పు. మరి మరి ఈసారి ఎవరికి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇక ఏవో పక్క పక్క అండి, ఎంతవరకైనా పోరాడతాం. నిరుద్యోగం అనడు, నిరుద్యోగం అనడు, వృత్తి అనడు. ఎప్పుడు ఎప్పుడో పకటిచ్చిండు. ఇలా నా కొడుకు చదువుకొని నువ్వు నమ్ము, నమ్మపో. ఇలా అటు ఇటుకుండు, మేము గరీబ్ వాళ్ళం. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు విజయ్. విజయ్, ఇదే బస్తీయా? ఇదే బస్తీయా. ఓకే, రైట్. మరి మరి మీ జూబ్లీ హిల్స్కి
జూబ్లీస్కి కాదు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కి జిహెచ్ఎం సెలక్షన్స్ వచ్చేసాయి. మరి మీది పెద్దగా పేరు, అందరూ పెద్ద 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 వాళ్ళు ఉన్నారన్న, బాగా ధనవంతులు ఉన్న ఏరియా జూబ్లీస్, వెనక చూస్తే స్లమ్ము, ఈ స్లమ్లో ఉంటున్నారు. మరి ఎలా ఉంది అంటే అది ఎలాగా సూపర్ ఉంటుంది, మరి స్లమ్ము బాగోగులు ఎలా ఉన్నాయి, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా, ఏంటి పరిస్థితి ఇక్కడ? నా నేను గత లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ అయినాయి, మేము సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసామన్నా, కానీ అది మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఏం కాలే. ఒకటి ఇప్పుడు నెక్స్ట్ అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మేము ఈ దిశ ఈ టైం ఈసారి ఏమనుకుంటున్నామంటే మంచి ఒక వ్యక్తిని ఎప్పుడు కార్పొరేట్ అంటే యాక్చువల్లీ సొసైటీ అనేది ఖచ్చితంగా అది డెవలప్మెంట్ అవుతుంది, మనం చేసినా చేయకున్నా వాళ్ళు లోపల నడిపిస్తారు, అది మ్యాటర్ కాదు. ఫస్ట్ స్లమ్ చేయాలి, స్లమ్ చేసే వ్యక్తి లీడర్ ఉంటేనే కార్పొరేట్ ఎలక్షన్స్ అనేవి అవుతాయి. దాన్ని బట్టి నేను ఏమంటున్నా అంటే స్లమ్ చూడాలని ఫస్ట్ సొసైటీ యాజ్ యూజువల్ అది అయితేనే ఉంటుంది ఎప్పటికీ, సొసైటీని పక్కకు పెట్టి స్లమ్ చూసే లీడర్ కావాలని కోరుకుంటున్నాను. లీడర్ ఎవరు అనుకుంటున్నారు అన్న? ప్రస్తుతానికి అయితే మేము చూసినంత వరకు అయితే లాస్ట్ ఉన్న క్యాండిడేట్లు అయితే ఎవరు రాలే. ఎవరు ఇక్కడ కార్పొరేటర్? ఎవరు? కాజా సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు బాగా చేయలేదన్న, ఇప్పటికే 5 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా రాలేదు. ఆయనకి వినాయకనారా అంటే కూడా తెలియదు, వినాయకనారా అంటే తెలియదు. 5 ఇయర్స్ నుంచి ఆయన 1 టైం ఒక్కసారి బస్సీలోకి వచ్చినట్టున్నాడు మాకు తెలిసి, అది దేనికి అప్పుడు అక్కడెక్కడో అది క్రిస్మస్ డే అనుకో దేనికో సెలబ్రేషన్ పెడితే ఆ ఒక్కసారి వచ్చిండు ఆయన, అంతే మళ్ళీ రాలే. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వస్తుందన్నా, బీజేపీ వస్తుంది, బీజేపీ తరపు నుంచి వెళ్ళండి వెంకటేష్ అని వస్తాడు, వెళ్ళండి వెంకటేష్ అని వస్తే అప్పుడు ఊపిస్తాడు మొత్తం, అంతేనా? అప్పుడు మొత్తం స్లమ్ మొత్తం లేచి ఆడుతుంది. చాలా ఇదిగా ఉన్నారు చిటికెళ్ళి బస్సు స్లమ్ లీడర్ నుంచి స్లమ్ లో ఉండే వచ్చినాడు కాబట్టి ఆయన లీడర్ అయ్యి ఆయన గెలిస్తే ఆయనకి మా అంటే ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా తెలుసు అరే బాధలు ఇవ్వని. ఆయన ఇల్లుగా ఉన్నాయి ఇక్కడ ముందర రైట్ సైడ్ లో ఉంటుంది అన్న, వెళ్ళండి వెంకటేశ్వర. ఆయన ఇదే బస్సులు ఉంటాడన్న, ఆయన ఈయనే తిరిగిండు చిన్నప్పటి నుంచి, ఆయన మమ్మల్ని చూసిండు. ఇప్పుడు ఆయన వెళ్తున్నా కూడా తమ్ముడు అని ఆగి మాట్లాడే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్, మనకు అట్లాంటి వ్యక్తి ఉంటే అన్న అని పోయినాం అనుకో ఏదన్నా చేస్తారు. ఆయనే అవుతాడు, ఆయననే అవుతాడు నెక్స్ట్ కార్పొరేటర్ జూబ్లీస్ కి, వెళ్ళండి వెంకటేష్ అంతే, ఆయన అవుతాడు, ఆయన చేసి చూపిస్తాడు అంతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు పరశురామ్ అన్న. పరశురామ్, మరి మీ ఏరియాకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి, మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అన్న. మరి ఈ రెండిట్లో ఏ పార్టీ తెలుస్తుంది? రెండిట్లో అన్న ఇక్కడైతే బీజేపీ వచ్చినట్టు కానొస్తున్నది. బీజేపీ వచ్చినట్టు కావన్న? ఎందుకన్నా? ఎందుకంటే మెజారిటీ ఎక్కువ అయితే బీజేపీది కనిపిస్తుంది. ఎవరు క్యాండిడేట్? ఎవరు ఆయన? మన చింతల్ రామరెడ్డి సార్. ఆయన ఎమ్మెల్యే చేసిండు. కార్పొరేటర్కి ఎవరు నిలబడ్డారు కదా? అవును సార్, నాకు మొన్న రాలేను నేను. వెంకటేష్. వెంకటేష్ తెలుస్తాడు ఆయన? తెలుస్తాడు. తెలుస్తాడు. మీకు ఇక్కడ ఏమైనా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అవును సార్, ఇక్కడ నుంచి నీళ్ళు పారుతూనే ఉంటాయి, అక్కడ మోరీ వాసన వస్తూనే ఉంటుంది, అక్కడ నుంచి మోరీ వాసన వస్తుంది. ఇక్కడ జనాలు మొత్తం చాలా ఎక్కువ ఉంటారు, సరిగా ఇబ్బంది చేయరు, స్టాప్ చేయరు. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? సార్ ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఈ 2-3 నెలల నుంచి, చాలా రోజుల నుంచి ఉంది. ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకుంటారు, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, డేనీస్ మారుతూనే ఉంటుంది అక్కడ నుంచి ఎక్కువ. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు చూస్తే మనం ఎట్లా చెప్పగలం సార్? ఎవరు గెలిస్తే మీ మనసుకి ఏమనిపిస్తుంది? మా మనసుకు అయితే బీజేపీ వస్తుంది సార్. పక్క పక్క. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? వెంకటేష్. వెంకటేష్ గారు, ఓకే అన్న. మరి మీరు జూబ్లీ హిల్స్ డివిజన్కి సంబంధించి మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అన్ని పార్టీలు నిలబడుతున్నాయి, నీకు ప్రధానంగా ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయన్న? మీ వాళ్ళు సమస్యలు అంటే బస్సు ఉన్నాయి, ఆడికి రోడ్ వేసిరా, ఆడికి వెళ్ళి ఆడికి ఆపేసిరు, ఈ మొత్తం రోడ్ ఇట్లే ఆపేసి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు అడగడం లేదు. లీడర్ లీడర్ అంటే లేడు, నేనంటే నేను. ఇప్పుడు ఇంటికి 10,000 రూపీస్ ఇస్తున్నారు. అవును. ఆ 10,000 రూపీస్ అక్కడి నుంచి ఆగిపోయింది. ఈ లైన్ మొత్తం అక్కడ నుంచి వరకు ఏ వాడకైతే లీడర్ ఉన్నారో ఆ వాడ వరకు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. అరే ఈ మొత్తం లైన్ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. ఇదంతా కొంచెం లోతట్టు ప్రాంతం లోతుగా ఉంటుంది. లోతు కాదు, ఇప్పుడు నేను ఈ ఏరియాకు లీడర్ను, నా ఏరియాకు నేను ఇచ్చేస్తా డబ్బులు, నేను ఇచ్చేసి నేను ఇప్పించే డబ్బులు అని చెప్పి వాళ్ళకి ఇప్పించు. డబ్బులు ఇచ్చేయలేదు ఎవరికి అందలేదు. ఈ బార్డర్ మొత్తం నా ఏరియా, నేను ఇచ్చేస్తా డబ్బులు అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవడం తప్ప ఇంకా మిగతా వాళ్ళకు సగం డబ్బులు రాలేదు. వాళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నారు.
అటు ఎంత చూపిస్తుందా అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్, ఆ ఎలక్షన్ కోడ్ అంటే ఇప్పుడు ఏమంటారు మీరు పోయి ఏమంటారు ఈ సేవలో మీ సేవలో అప్లికేషన్ చేసుకొని వస్తాయా వస్తాయా రావా రావా వచ్చేంత వరకు వెయిటింగ్ చేయాలి అంతే తప్ప వేరే వేరే ఏం అభివృద్ధి. సరేమన్నా మరి మన సమస్యలు తీరాలి, మన రోడ్లు పోవాలి, మన వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలన్న? ప్రతి లీడర్ చెప్పేదన్నా నేను చేస్తా అంటారు, నేను చేస్తా ఈ వర్క్ చేస్తా నేను వచ్చి గెలిస్తా నేను చేస్తా అంటా, కానీ ఎవడు చేసేది ఏం లేదు. మనం ఉండేది మురికివాడల్లో మనం చేసేదే పని, మన పని మనం చేసుకోవాలి. మనకు ఉందా ఓటేయాలంటే ఓటేయాలంతే, అది తప్ప కాబట్టి వేరే ఈయన వచ్చి ఉద్ధరిస్తారని చెప్పి లేదు, ఆయన వచ్చి ఉద్ధరిస్తారని చెప్పి. సరేనా మరి ఇప్పుడు ఈసారి మరి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఎవరినొక తెలుసుకోవాలి కదా, ఓటు వేయాలి కదా, వేయాలి తప్పదు కదా. మన ఓటు హక్కు ఉంది, మనకు మనసులో ఎవరు వాళ్ళు ఈ పని చేస్తున్నారు మంచి పని చేస్తున్నారు అంటే వాళ్ళకు ఓటు వేయాలి. సరే మరి అట్లా మీకు మంచిగా అనిపించిన క్యాండిడేట్ కానీ మంచిగా అనిపించిన పార్టీ కానీ ఏది ఉందన్న? మంచిగా అనిపించిన ప్రభుత్వంలో మంచిగానే చేస్తుంది కాబట్టి భారత ప్రభుత్వం బీజేపీ పార్టీ బాగానే చేస్తుంది, కానీ వేయాలనుకుంటే ఎవరికో మనకు మనం చెప్పలేము. ఇప్పుడు బీజేపీ కదా మనకు ఉన్నది, ఇప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ మంచిగా పని మనం ఏం చెప్పలేమండి, మనం మంచిగా ఉన్నది చెడ్డగా ఉన్నది ఏమి చెప్పలేము. ఎలా అనిపిస్తుంది? మాకేం లేదండి, మేము వర్క్ చేసుకుంటున్నాము, మాకేం చేస్తే చెప్పండి. సరే నీ మనసుకి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, మరి ఈ నాలుగిట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం? ఈ మనసు ఏది వస్తే బాగుంటుంది? నెక్స్ట్ 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 బడ్జెట్లో జిహెచ్ఎంసీ దానికి వస్తే ఏమవుతుందండి? కార్పొరేటర్ ఎలక్షన్లో ఏమి ఏమి పార్టీ ఏముంటుంది? ఎవరు వచ్చినా ఇంత ఉంటుందండి, ఈరోజు చెప్తారు మేము ఇది చేస్తామని చెప్తారు, కానీ ఇది అదే ఉంటుంది ఈ మురికి వాళ్ళు అంతే. నెక్స్ట్ బీజేపీ వస్తేనే బాగానే ఉంటుంది అనిపిస్తుంది, బీజేపీ రావాలి, బీజేపీ వస్తే ఎందుకంటే కొత్త క్యాండిడేట్ కాబట్టి ఏదో వర్క్ చేస్తానని అంటే నమ్మకం. నమ్మకం.